గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ కూడా మార్కెట్ తన వీక్నెస్ని కంటిన్యూ చేసుకుంది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక చివరికి ఇంచుమించు డే లో దగ్గర ఒక 55 పాయింట్ల నష్టం వరకు, ఒక 0.5% వరకు నిఫ్టీ నష్టపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 150 పాయింట్ల పైగా నష్టపోయింది. లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ బాగా నష్టపోయింది, ఒక 1000 పాయింట్లు పైగా పడిన విషయం మనకు తెలిసిందే. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ 31,000 కీలకమైన లెవెల్స్ కింద క్లోజ్ అయింది. అలాగే ఒకసారి మనకి మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా ఒక 0.5% నష్టపోయింది. అలాగే స్మాల్ క్యాప్లను మిడ్ క్యాప్లను ఒక ఫ్లాట్ ధోరణి చూసాము. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్లో పిఎస్యు బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక స్వల్ప కరెక్షన్ కనిపించింది. ఎఫ్ఎంసీజీ ఇవాళ ఇంచుమించు 1% వరకు నష్టపోయింది. ఇవాళ చూస్తే కనుక మీడియా స్టాక్ సారీ మెటల్ స్టాక్స్లో ఒక 1.3% వరకు నష్టపోయింది. ఈ మధ్య టాటా స్టీల్, సెయిల్, హిండాల్కో, జేఎస్డబ్ల్యూ ఈ 4 స్టాక్స్ బాగా పెరిగిన విషయం మనకు తెలిసింది. వాటిల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. అలాగే ఇవాళ అన్నిటికన్నా బాగా నష్టపోయిన స్టాక్స్లో చూస్తే కనుక 1.5% వరకు నష్టపోయింది రియల్ ఎస్టేట్ స్టాక్స్. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ తన కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది. 12,400, 12,300 దగ్గర మనం రెసిస్టెన్స్ ఎదుర్కొంటాం చూసాము. ఆ రెసిస్టెన్స్ దగ్గర ఫెయిల్ అవడంతో మార్కెట్లో ఒక కరెక్షన్ ట్రెండ్కి, నార్మల్ హెల్తీ రియాక్షన్ ట్రెండ్లోకి ఎంటర్ అయిందనుకోవచ్చు. మార్కెట్ గత 2-3 నెలలుగా చూస్తే కనుక ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళడంతో షార్ట్ టర్మ్లో కొంచెం ఇండికేటర్స్ అన్నీ కూడా ఓవర్బాట్ పొజిషన్కి అవడంతో ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా పెరిగింది కాబట్టి ఒక రావాల్సిన ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షనే మార్కెట్లో కనిపించింది. సో మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ కీలకమైన మద్దతు లెవెల్ 12,150. రేపు ఇంట్రాడే అంటే 20 పాయింట్ల దూరంలో ఉంది. ఒకవేళ 12,150 కింద కనుక కాసేపు ట్రేడ్ అవుతే అప్పుడు మార్కెట్లో మళ్ళీ ఒక ఇంట్రాడే లేదంటే 1 or 2 డేస్ స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ పొజిషన్ తీసుకొని 12,000 వరకు నెక్స్ట్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రేపు కనుక మార్కెట్ 12,150 లెవెల్స్ కిందకు వచ్చి దానిపైన కనుక కాసేపు ఒక 5 to 10 మినిట్స్ ట్రేడ్ అయ్యిందంటే కనుక అప్పుడు లాంగ్ పొజిషన్ని అటెంప్ట్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ రేపు 12,150 లెవెల్స్ కీలకంగా ఉంటుంది. రేపు దాని కింద ట్రేడ్ అవుతే కొంచెం వీక్నెస్ ఉంటుంది. దానిపైన కనుక స్థిరంగా పటిష్టంగా ఉందంటే కొంచెం ఇంట్రాడే రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి మనం యాజ్ యూజువల్ నిఫ్టీలో ఏ గ్రూప్ స్టాక్స్, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ని ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇవాళ భారతీయ ఇన్ఫ్రాటెల్ 241 రూపాయల్లో ఒక 8.5% పైగా పెరిగింది భారతీయ ఇన్ఫ్రాటెల్. భారతీయ ఇన్ఫ్రాటెల్ ఇవాళ కొంచెం బాగా పెరిగినప్పటికీను టెక్నికల్గా పెద్ద సిగ్నిఫికెన్స్, పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక భారతీయ ఇన్ఫ్రాటెల్లో బాగా ఒక వీక్ ట్రెండ్ చూసాము. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక భారతీయ ఇన్ఫ్రాటెల్లో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఒక స్వల్ప రికవరీ అనేది కనిపించింది. ఇది కేవలం ఒక డెడ్ క్యాట్ బౌన్స్గా భావించవచ్చు భారతీయ ఇన్ఫ్రాటెల్లో. సో కాబట్టి భారతీయ ఇన్ఫ్రాటెల్లో ఒక వీక్ ధోరణి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయొచ్చు భారతీయ ఇన్ఫ్రాటెల్లో. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ 4.5% పెరిగింది జీ ఎంటర్టైన్మెంట్. 283 రూపాయల్లో క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్గా జీ ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 330 రూపాయల నుంచి 270 రూపాయల వరకు బాగా పడిన విషయం మనకు తెలిసింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఇన్ఫ్రాటెల్ లాగే ఈ స్టాక్లో కూడా ఒక స్వల్ప రియాక్షన్ రికవరీ అనేది కనిపించింది. సో జీ ఎంటర్టైన్మెంట్లో లాంగ్ పొజిషన్స్కి ఇంకా అనుకూలమైన సమయం రాలేదు. కాకపోతే 270-280 లెవెల్స్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక 280 పైన సస్టైన్ అవ్వగలిగితే ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా 1 or 2 డేస్ కన్సాలిడేషన్ తర్వాత స్థిరంగా ఉంటే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంబడే 270 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అంటే మ్యాక్సిమం ప్రైస్ మీద ఒక 3-4% పెంచకుండా షార్ట్ టర్మ్లో ముఖ్యంగా ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ కానీ షార్ట్ పొజిషన్స్ కానీ తీసుకోవాలి. నెక్స్ట్ మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఇవాళ 1.4% పెరిగింది బీపీసీఎల్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చూస్తే కనుక బీపీసీఎల్ ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి బాగా రియాక్ట్ అవ్వడం మనం చూసాము. అంతకన్నా ఒక ర్యాలీ తర్వాత బీపీసీఎల్లో ఒక టెక్నికల్ రియాక్షన్ అనేది కనిపించింది. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక స్టేక్ సేల్ గురించి న్యూస్ రావడంతో సెల్ ఆన్ న్యూస్ అన్న ఉద్దేశంతో కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అలాగే మనకి బీపీసీఎల్ కూడా చూస్తే కనుక పెట్రోలియం ప్రైసెస్ కూడా బాగా పెరగడంతో బీపీసీఎల్లో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్కి అనేది గురైంది. సో బీపీసీఎల్లో చూస్తే కనుక ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. జస్ట్ ఒక టెక్నికల్గా ఇది ఒక చిన్న మైనర్ రికవరీ అనుకోవచ్చు. కోల్ ఇండియా ఈ మధ్యకాలంలో బాగా పడింది. ఇవాళ ఇంచుమించు 0.6% వరకు పెరిగింది. బట్ టెక్నికల్గా చూస్తే కనుక
195 rupees దగ్గర ఒక చిన్న బౌన్స్ బ్యాక్ చూస్తున్నామే తప్ప కానీ ట్రెండ్లో ఏమాత్రం ఒక మేజర్ ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపించట్లేదు. వీక్గా ఉన్న స్టాక్ ఇవాళ కొంచెం చెప్పుకోదగ్గ స్టాక్ ఇవాళ ఇంచుమించి 0.6% వరకు పెరిగింది కోటక్ బ్యాంక్. ఈ మధ్య చూస్తే కనుక కోటక్ బ్యాంక్ లాస్ట్ ఒక 3 to 4 months బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అన్న విషయం మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికన్నా బాగా స్లో అండ్ స్టడీగా పెర్ఫామ్ చేస్తూ మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ చూస్తే కనుక ఎప్పుడు మనకి లాస్ట్ కొన్ని క్వార్టర్లుగా ఒక స్టడీ రిజల్ట్స్ ఇవ్వడం అనేది మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ సేఫ్ బెట్గా ఉన్న స్టాక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. కానీ మొన్న రిజల్ట్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా వచ్చింది. కానీ పాజిటివ్ రిజల్ట్స్ తర్వాత మనకి ఎన్పిఎస్ ఇష్యూ కూడా రావడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. ఒక్కసారిగా ఈ డీప్ నీజర్క్ రియాక్షన్ తోటి కొంచెం కన్సర్న్స్ వచ్చినప్పటికీను ఇవాళ కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఒక 1600 రూపాయల దగ్గర గట్టి రెసి సపోర్ట్ ఉండడంతో ఈ స్టాక్లో లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. 1600 దగ్గర ఎందుకు సపోర్ట్ అంటే అక్టోబర్లోను నవంబర్లోను డిసెంబర్లోను ఈ 3 నెలల్లో చూస్తే కనుక 1600 రూపాయల దగ్గర కోటక్ మహీంద్రా బ్యాంక్కి ఒక గట్టి మద్దతు, మల్టిపుల్ బాటమ్స్ ఉన్నాయి కోటక్ మహీంద్రా బ్యాంక్కి. సో అందువల్ల ఇదొక ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ పాయింట్ కనుక్కొని చాలామంది కొంచెం బై చేసినట్టు కనిపిస్తోంది. అందుకని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇంట్రాడేలో ఒక రికవరీ అనేది కనిపించింది. ఒకసారి మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ చూస్తే కనుక ఈ రానున్న 2-3 రోజులు అంటే నిన్న ఒక నీజర్కి రియాక్షన్ వచ్చి ఇవాళ కొంచెం రియాక్షన్ తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయింది కాబట్టి ఈ 2-3 రోజుల్లో కనుక కోటక్ మహీంద్రా బ్యాంకు 1600 దగ్గర కనుక నిలబడితే కనుక ఫస్ట్ లెవెల్ దగ్గర బయింగ్ పాయింట్ కనుక్కొని షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు కోటక్ని. ఇది ఇప్పటివరకు మనం చూసినవి టాప్ 5 స్క్రిప్ట్స్. ఇందులో చూస్తే కనుక ఈ 5 కోటక్ ఒక్కటి సపోర్ట్ దగ్గర ఉంది 1600 దగ్గర, ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గాను సపోర్ట్ దగ్గర ఉంది, ఓవరాల్గా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, ఓవరాల్గా అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ కాబట్టి కోటక్ని 1600 దగ్గర నిలబడితే లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి మనం టాప్ గెయిన్ లూజర్స్ చూద్దాం. ఒకసారి టాటా స్టీల్ ఇవాళ 3.3% నష్టపోయింది టాటా స్టీల్. ఇందాక చెప్పినట్టు టాటా స్టీల్ బాగా పెరిగిన కౌంటర్, పెరిగిన తర్వాత రావాల్సిన ఎక్స్పెక్టెడ్ కరెక్షన్ ఇప్పుడు రావడం అనేది కనిపించింది. సో ఈ కరెక్షన్ తోటి గత 4 నెలలుగా అంటే అక్టోబర్లో 330 రూపాయల దగ్గర లో ఏర్పడిన ఈ స్టాక్కి 500 రూపాయల వరకు ఒక భారీ ర్యాలీ చూసాము టాటా స్టీల్లో. ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కనిపించాయి ఈ కౌంటర్లో. సో కాబట్టి ఇప్పుడు 500 రూపీస్ దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకుంది. జూలైలో 500 రూపాయల దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. సో అక్కడికి ఆ లెవెల్కి వచ్చింది కాబట్టి అక్కడ ఎవరైతే జూలైలో జూన్లో కొన్నారో వాళ్ళు వాళ్ళ రేట్ వచ్చింది కాబట్టి అక్కడ కొంచెం అమ్మకాలు జరుపుతున్నారు ప్రస్తుతానికి ఈ లెవెల్లో. షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే బాగా రన్అప్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి టాటా స్టీల్ ఇప్పుడే ఒక కరెక్షన్ ట్రెండ్ బిగిన్ అయింది కాబట్టి కొంతకాలం ఒక కరెక్షన్ కన్సాలిడేషన్ మూడ్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక సారీ లూజర్ ఆఫ్ ది డే చూస్తే కనుక మహీంద్రా ఇవాళ ఇంచుమించు 2.9 అంటే 3% వరకు నష్టపోయి 550 రూపాయల్లో క్లోజ్ అయింది ఈ మేజర్ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా. ఈ మధ్య 510 రూపాయల నుంచి 570 రూపాయల వరకు వెళ్ళి కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. సో ప్రస్తుతానికి మహీంద్రా ఓవరాల్గా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు లాస్ట్ 4-5 మంత్స్గా 4-5 నెలలుగా. ఎందుకంటే మొన్న జూలై నుంచి చూస్తే కనుక ఇదే 500-600 మధ్యన ఒక మేజర్ లెవెల్ ఏర్పడింది. సో ఆ ట్రేడింగ్ రేంజ్లో ఉండడం మనం చూసాము మహీంద్రా. సో కాబట్టి ప్రస్తుతానికి ఈ 570 లెవెల్స్ నుంచి కరెక్షన్ కంటిన్యూ అయితే ఇటీవల కాలంలో వచ్చిన మేజర్ లెవెల్ 520 దగ్గర 520 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఉంది. డిసెంబర్ మొదటి వారంలో 520-520 రూపాయల దగ్గర ఒక బాటమ్ ఉంది. సెప్టెంబర్లోను ఆగస్టులోను ఒక వీక్లీ మంత్లీ చార్ట్లో 510-520 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ వస్తే కనుక ఇంకొక 5-10% కరెక్షన్ వస్తే మహీంద్రాని కన్సిడర్ చేయొచ్చు, అప్పటి వరకు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే టాటా మోటార్స్ మనం ఒకప్పుడు కూడా చూసాము 110-120 రూపాయల నుంచి కూడా ట్రాక్ చేస్తూ వచ్చాము, కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది 200 రూపాయల దగ్గర. ప్రస్తుతానికి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కూడా రియాక్షన్ రావడంతో టాటా మోటార్స్లో కూడా ఒక రియాక్షన్ కనిపించింది. ఇవాళ 2.5% వరకు పెరిగి పడింది. సో లాస్ట్ 3 మంత్స్గా బాగా మంచి ర్యాలీ తర్వాత ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ కనిపించింది. సో జనరల్గా ర్యాలీ వచ్చినప్పుడు ప్రైస్ మీద కానీ టైం వైజ్ అయితే యూజువల్గా 1/4
రీట్రేస్మెంట్ కరెక్షన్ అనేది వస్తుంది. ప్రైస్ చూస్తే కనుక ఒక 10% వరకు జనరల్గా కరెక్షన్ వస్తుంది. అంటే 200 రూపాయలకి ఒక 10% కరెక్షన్ తీసుకున్నా ఒక 20 రూపీస్ అంటే 150 రూపాయల వరకు ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్గా అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి టాటా మోటార్స్ కరెక్షన్ మోడ్లో ఉంది. 180-175 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఏషియన్ పెయింట్ అనదర్ స్ట్రాంగ్ కౌంటర్, ఇవాళ 2% పైగా నష్టపోయింది. 1810 రూపాయల్లో క్లోజ్ అయింది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ స్టాక్, ఈ సెగ్మెంట్లో లీడర్. ఇన్ఫ్యాక్ట్ ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్, కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న కౌంటర్, రియల్ ఎస్టేట్ హౌసింగ్ కన్నిటికీ ఒక మేజర్ బూస్ట్ ఇవ్వడంతో ఏషియన్ పెయింట్, బెర్జర్ పెయింట్స్ లాంటి స్టాక్స్ బాగా పెరుగుతూ వస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అయినట్టు కనిపిస్తుంది వాల్యుయేషన్స్ పీఈ లెవెల్స్ చూస్తుంటే. సో కాబట్టి ఈ కౌంటర్లో కొంచెం కరెక్షన్కి గురి అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ కౌంటర్ చూస్తే కనుక ఇవాళ 2% పైగా పడిన స్టాక్ ఇవాళ మారుతి. మారుతిని కూడా మనం గత కొన్ని నాలుగుగా చూస్తున్నాము, కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ అప్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు మారుతి కూడా కొంచెం ఇంచుమించు 6,400 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం 7,400 రూపాయల నుంచి ఒక కరెక్షన్కి గురైంది మారుతి. సో ఓవరాల్గా మార్కెట్ బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ అన్నీ కూడా ఒక కరెక్షన్ మోడ్లో ఉంది కాబట్టి, ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది కాబట్టి మారుతి కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురి అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇవి ఇప్పటివరకు టాప్ 5 గైనర్స్, టాప్ 5 లూజర్స్ ఏ గ్రూప్కి సంబంధించిన వరకు. ఒకసారి మనం మార్కెట్లో ఇవాళ జనరల్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము, అవి ఎలా పెర్ఫామ్ చేశాయని విషయం చూద్దాం. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వోడాఫోన్ ఐడియా, 5.92 రూపాయల క్లోజ్ అయింది, 21% పైగా లాభపడింది. ఓవరాల్గా ఐడియా మనకు తెలిసిందే బాగా వీక్గా ఉన్న స్టాక్. ఇవాళ ఒక స్పెక్యులేటివ్ బయింగ్ తోటి పెరిగింది అనుకోవచ్చు వోడాఫోన్ ఐడియా. బట్ ఓవరాల్గా కొంచెం ఇటువంటి స్టాక్స్లో ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు పడతాయి, ఎప్పుడు 5-10% పెరుగుతాయి అనేది విషయం మనకి తెలీదు. సో ఇది గెస్ చేయడం కష్టము, ఎందుకంటే ఇది ఇటువంటి మూమెంట్స్ అనేది బియాండ్ టెక్నికల్స్, బియాండ్ ఫండమెంటల్ అనాలిసిస్ కాబట్టి, సో ఇది పార్ట్ ఆఫ్ స్పెక్యులేషన్ అనుకోవచ్చు. సో ఇది వోడాఫోన్ ఐడియా, ఇవాళ 5.92 రూపాయల్లో క్లోజ్ అయింది. క్యాన్ఫిన్ హోమ్స్ ఇవాళ 19% లాభపడింది క్యాన్ఫిన్ హోమ్స్. సో చాలా రోజుల తర్వాత ఒక హౌసింగ్ సంబంధించిన స్టాక్స్లో ఒక రికవరీ వచ్చింది. క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్యకాలంలో కొంచెం హౌసింగ్ సంబంధించిన వాటికి కొంచెం పాజిటివ్గా రావడంతో కొంచెం యాక్టివిటీ అనేది బిగిన్ అయింది అనుకోవచ్చు. సో క్యాన్ఫిన్ హోమ్స్ ఒకసారి చూస్తే కనుక ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్ ఈ సెగ్మెంట్లో అన్న విషయం మనకు తెలిసింది. టెక్నికల్గా కూడా చూస్తే కనుక క్యాన్ఫిన్ హోమ్స్లో ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి యాక్టివిటీ అనేది రావటం మనం చూసాము. క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే కనుక కొంచెం షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. క్యాన్ఫిన్ హోమ్స్ చూస్తే కనుక ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అవడంతో ఈ హౌసింగ్ సెగ్మెంట్లో కొంచెం మళ్ళీ యాక్టివిటీ అనేది బిగిన్ అయింది అనుకోవచ్చు క్యాన్ఫిన్ హోమ్స్లో. ఈ మధ్య చూస్తే కనుక 400 రూపాయల తర్వాత ఒక మేజర్ కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ ఇన్ఫ్యాక్ట్ 4-5 నెలలు ఒక కన్సాలిడేషన్ తర్వాత క్యాన్ఫిన్ హోమ్స్లో ఒక అమాంతమైన ఒక బ్రేక్అవుట్ అనేది కనిపించింది, ఒక పాజిటివ్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. షార్ట్ టర్మ్లో చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్న స్టాక్ క్యాన్ఫిన్ హోమ్స్ ఒక డీసెంట్ గ్రోత్ చూపిస్తున్న, ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్ గత కొన్ని ఏళ్ళుగా క్యాన్ఫిన్ హోమ్స్. అలాగే ఇదే హౌసింగ్ సెగ్మెంట్లో చూస్తే కనుక పిఎన్బి హౌసింగ్ కానీ లేదంటే కనుక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అలాగే హెచ్డిఎఫ్సి ముఖ్యంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో హెచ్డిఎఫ్సి కొంచెం హై లెవెల్ స్థిరంగా ఉంది కాబట్టి వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్లో ఉంది, లోయర్ రేట్లో కూడా బాగా సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశము క్యాన్ఫిన్ హోమ్స్ బాగా పెరిగిపోయింది కాబట్టి 20% పైగా హెచ్డిఎఫ్సికి కన్సిడర్ చేయొచ్చు. బహుశా నెక్స్ట్ ర్యాలీలో నా ఉద్దేశము ఒక 10-20% వరకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది హెచ్డిఎఫ్సిలో. ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా నెక్స్ట్ స్టాక్ ఇవాళ 10% పెరిగింది, బట్ వీక్గా ఉన్న స్టాక్ 10.30 రూపాయల క్లోజ్ అయింది. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ హెచ్ఏఎల్ 868 రూపాయల్లో క్లోజ్ అయింది హెచ్ఏఎల్. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఏఐఏ ఇంజనీరింగ్ స్ట్రాంగ్ కౌంటర్, 1790 రూపాయల్లో క్లోజ్ అయింది ఏఐఏ ఇంజనీరింగ్. సో ఏఐ ఇంజనీరింగ్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్ అనుకోవచ్చు. ఓవరాల్గా పేర్లో కనిపిస్తోంది ఇంజనీరింగ్ సంబంధించిన స్టాక్ ఇది. ఆల్మోస్ట్ ఇది ఒక డెట్ ఫ్రీ కౌంటర్ అనుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ స్ట్రాంగ్గా పోస్ట్ చేస్తున్న కంపెనీ, ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది.
వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్గా ఉంది. సో టెక్నికల్గా కూడా ఇప్పుడే సపోర్ట్లోంచి పెరుగుతోంది కాబట్టి ఏఐఏ ఇంజనీరింగ్ ప్రస్తుతానికి అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. 1790 రూపాయల పటిష్టంగా ఉంది కాబట్టి బహుశా మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్. ఇవాళ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మళ్ళీ కొంచెం యాక్టివిటీలోకి ఉండడము, మధ్య మధ్యన ఒక 5-6% పెరగటము పట్టడం అనేది మనం చూస్తున్నాము. ఎన్బిఎఫ్సీస్లో ఉన్న ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ చూస్తే కనుక ఓవరాల్గా మంచి డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న స్టాక్, అలాగే మంచి డివిడెంట్ ఇస్తున్న ఒక మంచి కంపెనీ, అలాగే ఈక్విటీ కూడా పర్వాలేదు కొంచెం డీసెంట్ తక్కువలోనే ఉన్న ఈక్విటీ, అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్గానే ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ బాగా అన్ని విధాలా పటిష్టంగా ఉందనుకోవచ్చు. సో ఈ స్టాక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, అలాగే ఇందాక చెప్పినట్టు ఏఐఏ ఇంజనీరింగ్ కూడా. అలాగే హౌసింగ్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ని ఈ నాలుగిటిని మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్లో నెక్స్ట్ ర్యాలీలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే టెక్నికల్గాను స్ట్రాంగ్గా ఉంది, ఫండమెంటల్గాను డీసెంట్ కంపెనీస్ కాబట్టి. అలాగే నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్ చూద్దాం ఒకసారి. డిష్ టీవీ ఇవాళ వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ 7.5% పైగా పెరిగింది. సుదర్శన్ కెమికల్ 487 రూపాయల్లో క్లోజ్ అయింది, స్ట్రాంగ్ కౌంటర్. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఇవాళ 5% పైగా పెరిగింది, అనదర్ స్ట్రాంగ్ కౌంటర్. ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్, సెంచురీ టెక్స్టైల్స్, హడ్కో, నవభారత్ వెంచర్స్, ఆర్బిఎల్ బ్యాంక్, రాడికో కైతాన్, జిఏసీ హౌసింగ్, విఎస్టీ, ఫిలిప్స్ కార్బన్, పిఎన్బి హౌసింగ్, వరుణ్ బీవరేజెస్, ఎల్ఏసి హౌసింగ్, టాటా మొబైల్. సో హౌసింగ్లో చూస్తే కొంచెం మళ్ళీ యాక్టివిటీ బాగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మనకి వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్. అండ్ సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే కొంచెం వీక్గా క్లోజ్ అయింది, బహుశా ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూడాలి. బహుశా 12,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఏమైనా కొంచెం రికవర్ అవుతుందేమో చూద్దాం. సో మార్కెట్ చిన్న కరెక్షన్ మోడ్లో ఉంది, హెల్తీ కరెక్షన్లో ఉందనుకోవచ్చు. సో ఇటువంటి డిప్స్ మనకి కొంచెం హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయడం, మళ్ళీ లోయర్ లెవెల్లో రీఎంటర్ అవడానికి ఒక అవకాశం కూడా ఇస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.